సింగరేణి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సింగరేణి హెడ్ ఆఫీసులోకి టీజేఏసీ నేతలతో పాటు పలు మంత్రులు నేతలకు అనుమతులు ఇచ్చి సిఐటియు నేతలకు అనుమతి లభించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని సభకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో సిఐటిసి వాగ్వాదానికి దిగారు. కాగా సిఐటియు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సింగరేణి హెడ్ ఆఫీసులోకి టీజేఏసీ నేతలతో పాటు పలువురు మంత్రులు నేతలకు అనుమతులిచ్చి సిఐటియు నేతలకు అనుమతి లభించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని సభకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో సిఐటిసి వాగ్వాదానికి దిగారు. కాగా సిఐటియు నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, సింగరేణి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లుగా తెలుస్తోంది, అసలు ఇది ఎలా జరిగింది? సింగరేణి హెడ్ ఆఫీస్ లోకి సిఐటియు నేతలకి అనుమతి నిరాకరించారు. అట్లాగే వీళ్ళకి నిరాకరించి టీఆర్ఎస్ పార్టీకి చెందిన పీజీ డికేఎస్ వాళ్ళకి అనుమతించడంతో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇవాళ ఎంపీ కవిత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పల్లె రాజశేఖరరెడ్డి, జనగా వెంకట్రావు ఈ సభకి హాజరయ్యారు. అయితే ఇదే నేపథ్యంలో సిఐటియు వాళ్ళు కూడా తమ సభకి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరడంతో పోలీసులు నిరాకరించారు. పోలీసులు నిరాకరించడంతో ఇద్దరి మధ్య కాస్త తోపులాట పేరు చేసుకుంది. వాళ్ళకి అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి ఎలా సభకి అనుమతి ఇస్తారు, మాకు ఎందుకు అనుమతి ఇవ్వరని చెప్పేసి సిఐటియు నేతలు గొడవపడ్డారు. ప్రస్తుతం వారికి అనుమతి ఇవ్వకపోవడం పట్ల సిఐటియు నేతలు ఏం చెప్తున్నారు? వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అధికారులు ఉన్న వాళ్ళకి ఇలా సభకి అనుమతిస్తారా, మిగతా వాళ్ళకి మిగతా యూనియన్లకి అనుమతించరా అని చెప్పేసి పోలీసులతో వాగ్వాదం నడుస్తుంది టీటీ నేతలకి పోలీసుల మధ్య. రైట్, థ్యాంక్ యూ వాసు. గేట్ మీద పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ కాదు మేము లోపల పెట్టుకుంటామంటే పెట్టుకోవడానికి పర్మిషన్ లేదని, అసలు మమ్మల్ని ఎలో చేయలేదు, బయట పెట్టుకున్నారు, ఎండలో పెట్టుకున్నాం, ఇప్పుడు వాళ్ళు లోపలికి ఎలో చేసి లోపల ఫ్లెక్సీలు కట్టించి ఆఫీస్ లో, ఇది అవినీతి కాదా? అంటే అధికారం ఉపయోగించుకొని చేసింది కదా అని మేము అడుగుతున్నాం. ఇది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నాకు అధికారంగా ఏం చేస్తా ఉంది? పోలీసులు
మేనేజ్మెంట్ ఆ వేదిక ఏర్పాటులో భాగస్వాములు కావడం, అక్కడ మీటింగ్ జరిగేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవడం అనేటటువంటిది ప్రజాస్వామికంగా ఇది సరైనటువంటిది కాదు. ప్రజాస్వామ్య హక్కులు కాలరాసే పద్ధతిలో, కార్మికుల హక్కులు కాలరాసే పద్ధతిలో ఇవాళ యాజమాన్యం పోలీసుల వైఖరి ఉంటా ఉంది. ఇవాళ సిఐటియుగా యూనియన్ నాయకులుగా ఇది ఏమిటని చెప్పేసి అడగటానికి పోతే జిఎం గారు ఒకవైపు చర్చలు జరుపుతూ ఉంటే స్థానిక సిఐ గారు సుకూర్ గారు ఆయన ఆధ్వర్యంలో 15-16 మంది పోలీసులు వచ్చి అత్యంత పాశ్వికంగా అడుగుతున్నటువంటి యూనియన్ నాయకుల్ని పక్కకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి బయటపడేయటం అనేటటువంటిది ఇది ప్రజాస్వామ్య